చిన్నశంకరంపేట మండలంలో గవ్వలపల్లిలో గ్రామంలో ప్రమాదవశాత్తు గ్రామానికి చెందిన సంగపు నర్సింహులు నివాస పూరిగుడిసే దగ్ధం కావడంతో సుమారు 60,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసె నిప్పంటుకోవడంతో స్థానికులతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ నివాస పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివాస పూరిగుడిసె నిప్పు అంటుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. ఎట్లయిందమ్మా అది? ఎట్లా అయింది? మొన్న కాలిపోయింది అన్నారన్న. కాలిపోతే మళ్ళా మా కొత్త కప్పం కప్పుకుని మళ్ళా ఇప్పుడు మళ్ళా కాలిపోయింది. వాళ్ళు లేరు ఇంట్లో? వాళ్ళు లేరు, ఊరి పోయారు. ఆయన పేరు ఏం పేరు? వాళ్ళ పేరు నరసింహు. ఏం నరసింహు? సంగం నరసింహు. ఎంతమంది ఉంటారు అలా ఉంటారు? ముగ్గురు ఉంటారు అలా, ఒక కొడుకు కొడలు ఆడుంటారు అన్నమాట.